నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ వచ్చిన తర్వాత దశాబ్దాలుగా కాషాయ్ జెండా మోస్తున్న సీనియర్ నాయకులను పక్కన పెట్టి టీడీపీ కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వలస నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది కాషాయ్ సిద్ధాంతాలు ఏమాత్రం తెలియని ఇతర పార్టీల నాయకులకు జై కొట్టాల్సి రావడం బీజేపీ నాయకులకు కార్యకర్తలకు ఇబ్బందికరంగా మారింది ఈ క్రమంలో కరడుగట్టిన కాషాయ్ నేతలు కార్యకర్తలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మద్దతుగా నిలుస్తున్నారు ఇతర పార్టీ నుంచి వచ్చిన వలస నేతలు బండి సంజయ్ కు జై కొడుతున్నారు కాగా వలస నేతలు తమపై పెత్తనం చేయడంపై ఒరిజినల్ కాషీ నేతలు రగిలిపోతున్నారు ఈ క్రమంలో సొంత జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వంద మందికి పైగా పాత బీజేపీ సీనియర్ నాయకుడు సమావేశమై బండి సంజయ్ కు వ్యతిరేకంగా తీవ్ర అసమ్మతి రాగం వినిపించారు ఆత్మగౌరవం అంటూ వేరే పార్టీ వాళ్ళు వస్తే వారికి తివాచిపరిచి ఆహ్వానిస్తున్న నాయకత్వం సొంత పార్టీలో దశాబ్దాలుగా నిబద్ధతతో పనిచేసిన నాయకులను పట్టించుకోవడం లేదంటూ పరోక్షంగా ఈటల రాజ్యంకు పెద్దపీట వేయడంపై పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని నిలదీశారు బండి సంజయ్ వ్యవహార శైలికి వ్యతిరేకంగా త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పాత తరం నాయకులను ఒక్కతాటిపైకి తాటిపైకి తెచ్చి స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించి తాడోపేడో తేల్చుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం అయితే తాజాగా తెలంగాణ బీజేపీలో కుమ్ములాటలపై మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ స్పందించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సొంత జిల్లా కరీంనగర్ నుంచి బీజేపీలో అసంతృప్తి కుమ్ములాటలు మొదలయ్యాయని పొన్నం వ్యాఖ్యానించారు బండి సంజయ్పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కరీంనగర్ బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన అసమ్మతి సమావేశంపై బీజేపీ నాయకత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు ఈటల రాజేందర్ బీజేపీలోకి రావడం బండి సంజయ్కి ఇష్టం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు పొద్దున్నేస్తే సీఎం కేసీఆర్ను జైలుకు పంపిస్తామని చెప్తున్నారని మరి ఏ ప్రాతిపదికన జైలుకు పంపిస్తారో చెప్పాలని పొన్నం ప్రశ్నించారు మొత్తంగా ఇన్నాళ్లుగా పార్టీలో నివురుగప్పిన నిపులా ఉన్న అసమ్మతి జ్వాలలు భగ్గుమండంతో బండి సంజయ్కు మున్ముందు మరిన్ని ఇబ్బందులు తప్పవని బీజేపీలో చర్చ జరుగుతోంది